elections में और जीतेगा, कौन जीतेगा? बीजेपी, कांग्रेस है तो एमआईएम जीतेगा सर। एमआईएम एमआईएम कामा करती है, हर चीज़ कामा करती है, सपोर्ट करती है हर किसी को, भी नहीं बोले हिंदू मुसलमान बोल के नहीं, सबको देखती है एक नज़र से। अगर ये बीजेपी मादा भी लता बोल रहे, पतंग तोड़ते, पतंग काटते, ऐसा कुछ बोल रहे, अब इंसान की सोच जिसको चाहे उसको वोट दे सकता, वोट का अगर आम जनता पार्टी को है, बस अपन के लोगों को है और किसको भी। एमआईएम का डेवलपमेंट क्या है बोले तो ओल्ड सिटी में क्या बोल सकते हैं आप? बोल सकते तकरीबन कामा कराते ओल्ड सिटी में, रोडा जलाते, घरों के कामा भी रहते, तकरीबन बहुत कामा कराते जी। ఎవరు వచ్చినా ఏం చేయరండి, మా కష్టం మేమే చేసుకొని తినాలా, ఇగో ఇది చేస్తా అది చేస్తా అని ఎలక్షన్ గెలిచినప్పుడు ఎవరు ఏం చేయరు, మా కష్టం మేమే చేసుకొని తింటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి కూడా చూడరు మనని, అంతే కనీసం డెనిస్ నిండినా రారు, లైట్లు లేకున్నా రారు, ఏది ఇబ్బంది అయిందో మనమే పడాలి, వాళ్ళు ఏం చెప్పరు. డెనిస్ ప్రాబ్లం ఉంటుంది, కాల్వ నిండిపోతుంది, వర్షాకాలం అయితే ఉండలేము, చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఎవరు పట్టించుకోరు, అసలు తిరిగే చూడరు వాళ్ళు, మేము పోయి చెప్పినా కూడా రారు వాళ్ళు, ఎలక్షన్ అప్పుడే అమ్మ అక్క అన్న తమ్ముడు అనేసి వస్తారు, తర్వాత ఎవరు రారు. నా పేరు పోష. హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, బీజేపా, ఎంఐఎమా, కాంగ్రెస్, ఏదనుకుంటున్నా? నాకైతే కాంగ్రెస్ వస్తే మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నా? నాకు ఊళ్ళల్లో భూములు అని గుంజుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, మాకు శాంక్షన్ చేయలేదు, మళ్ళా కొట్టేసారు. ఈ కాంగ్రెస్ వస్తే ఇప్పుడు ఇస్తామంటున్నారు, కొన్ని ఇప్పుడు అప్లికేషన్ పెట్టాం కదా చేస్తామంటున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో బీజేపీ నుంచి ఒక మాధవి లత అనే ఆమె నిలబడ్డది ఎంపీకి, మరి అసలుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నుంచి, ఎవరు వస్తే మంచి చూడడం అనుకున్నారు ఇద్దరు? ఇక వాళ్ళ సంగతి తెలియదు సార్, మాకు కాంగ్రెస్ అయితే నాకు మంచిది అనిపిస్తుంది, నాకు ఇచ్చిన పథకాలు కూడా మా మంచిగా చేస్తారు, అన్న పథకాలు కూడా ఇప్పుడు బస్కిరా మాఫీ అవి మంచిగా చేస్తున్నారు, గ్యాస్ కూడా ఇస్తున్నారు, కొన్ని మాకు సాయం చేస్తున్నారు వాళ్ళు. ఈ బీజేపీ ఏం చేయకొచ్చింది, ఈ మజ్లిస్ ఏం చేయకొచ్చింది, ఏదేం చేయకొచ్చింది మాకు. क्या भाई पिंचनी नहीं दे रहे हमारे को, दो महीने हो रहा पिंचनी नहीं आ रही, बढ़ाते बढ़ाते बोले कुछ भी नहीं बढ़ा। कौन बोला बढ़ाता बोल के? वो अब चढ़े नहीं उन्होंने। तो अभी यहाँ पे एमपी इलेक्शंस आए, तो एमपी इलेक्शंस में कौन से पार्टी आना है ये ओल्ड सिटी पे? वो नहीं मालूम। नहीं एमआईएम आना, बीजेपी आना, कांग्रेस आना? कांग्रेस आके क्या करती, बीजेपी आए तो अच्छा। तो बीजेपी से माधवी लता कह रहा था यहाँ पे, तो उसका कैसे है? वो नहीं मालूम। तो बीजेपी आना। మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ కొన్ని పనులు బాగానే చేస్తారు కదా. ఇప్పుడు బీజేపీ నుంచి మాధవి లత లేడీ టైగర్ అని తిరుగుతుంది, ఇక తన గురించి అంత మాకు తెలియదండి. అలానే అని కాదు, కొన్ని పనులు పర్వాలేదు, కొంచెం మంచిగా చేస్తుంది కదా అందుకని. కాంగ్రెస్ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది, ఎంఐఎం ఉన్నది, మీకు నచ్చిన ఏది ఏది వస్తుంది అనుకుంటురే? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ ఇప్పుడు అంటే ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో అవన్నీ మంచి అమలు అవుతున్నాయా, అన్ని సక్సెస్ఫుల్ అవుతున్నాయి అంటారా? అంతా ఆయన చేస్తున్న అంత నడుచలేదు అన్న. కానీ ఇక్కడ ఎక్కువ మత్తుకు చూస్తే మాత్రం మాధవ్ లేదా ఓవైసీ ఇద్దరికి మధ్యలో ఉంటుంది అంటారు. లేదు ఎక్కువ అట్లా ఏం లేదు, వీడే వస్తాడు ఆ పని ఏమైనా చెప్తుండే ఆయన చేస్తాడు. మరి మాధవ్ లేదా అంటుంది పతంగి కాట ఏం కాదు, అదృష్టం మాట అది. కాంగ్రెస్ రావాలి మంచిది అంటుంది, ఎందుకంటే మా తాత ముత్తాత నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా అయినప్పటిదాకా కాంగ్రెస్ వచ్చింది, నేను వాళ్ళనే చూసినాను, రాజీవ్ గాంధీ వాళ్ళని నీళ్ళని పాత్రలను చూసుకున్నాను, పెద్దగా అయిపోయినప్పుడు ముసలి కూడా అవుతున్నాం.
వాళ్ళే వస్తే మంచిది అంటే మన మార్పే మన అంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి ఏం చెప్పు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మా ఇల్లు పదిగి వెనుక కాలువ కళ అది పలిగింది, పలిగేసి సంవత్సరం పైన అయింది. ఇప్పటిదాకా ఎవరు చేసేటోళ్ళు వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, చూసిపోయారు కానీ తీయలేరు దాన్ని. మార్పు కావాలంటే ఏ పార్టీ వస్తే మార్పు? నేను అంటున్నా కదా, కాంగ్రెస్ ఉంటే మంచి పనులు అయితే ఇట్లా చేయలు పట్టుకొని చూపించచ్చు. నామ జయసింగ్. జయసింగ్ అవి హైదరాబాద్ ఎలక్షన్ సారే కౌన్ జీతేగా యాపే? అవి యహా కా మే గున్ తు నహీ వా హమ్ తు బీజేపీ కా పక్షధర హై ఔర్ దూసరా పార్టీ హమ్ సే మత్లబ్ నహీ. మగర్ యాపే బీజేపీ కా లేడీ కో దియా యాపే అసనుద్దీన్ ఓవైసే వో బీట్ కర్ సకతే? నహీ నహీ వో యే లీడ్ కర్ సకతా హై. కౌన్? మాధవీ లతా. హమ్ పక్కా పక్కా పక్కా. ఐసే లీడ్ కర్ సకతా సార్? లీడ్ కర్ సకతా హై. ఉస్కా ముస్లిం ఔర్ హిందూ మే దోనో మే అచ్చా ప్రభావ్ హై. तो कितने कितने वोट से जीत सकते हैं लेडी? ये तो अभी इलेक्शन के काउंटिंग के बाद में ही पता चल सकता है. तो बीजेपी आ जाएगी? बीजेपी आ सकता है. थैंक यू. नवीन गुप्ता. नवीन गुप्ता जी, अभी हैदराबाद में एमपी इलेक्शंस आ रहे हैं, सो एमपी इलेक्शंस में अभी कौन जीतेगा आपको मालूम? अब अभी तो अपनी तरफ से कुछ भी नहीं बोल सकते कि आज कौन जीतेगा. नहीं, अभी हैदराबाद में एमआईएम देखे तो 40 साल से उसका डेवलपमेंट क्या है इससे पहले बोले तो क्या होता? अच्छा ही है जैसा चल रहा है, सही है. मगर अभी हैदराबाद बीजेपी में लेडी को दिया तो उन्हें बीट सकते क्या एमएम से? क्या है कि टक्कर तो कांटे की दिख रही है. पतंग काट दिया बोल के बोल रहे हैं. क्या है कि अब मालूम पड़ेगा 4 तारीख को मालूम पड़ेगा. तो कैसा है माधव लता का कैनवासिंग कैसा है यहाँ? अभी इधर तो नहीं आए, आएंगे तब देखेंगे. పేరు పరమేష్. పరమేష్, హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం అంటున్నారు, ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? బీజేపీ తరపున మాధవి లత ఉంది కదా, ఆమెను ఖచ్చితంగా గెలిపించాలి. ఆమెను గెలిపిస్తేనే బాగుంటుంది. పాత బస్తీలా ఈ పాత బస్తీ ఏరియాలో డెవలప్మెంట్ కావాలంటే ఓవైసీ పోవాలి, ముఖ్య కారణం అది. 40 ఏళ్ళ నుంచి ఎంఐఎం పార్టీ గెలుస్తూనే ఉంది, సో ఏమైనా డెవలప్మెంట్ చేసిందంటే అస్సలు వాళ్ళు డెవలప్మెంట్ అయ్యేది తప్ప ప్రజలను డెవలప్మెంట్ చేయలేదు. కానీ ఒక లేడీ చూడడానికి, ఒక లేడీ వాళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అనుభవిస్తున్నారు పార్టీని, సో కానీ 40 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఎంతో సీనియర్ ఉన్నా ఈ లేడీ వాళ్ళతో ఢీకొనుకుంటారు? లేడీ టైగర్, ఆమె లేడీ అంటే మామూలు లేడీ కాదు, లేడీ టైగర్. వాళ్ళని ఢీకొనాలంటే ఆమె తోటి ఖచ్చితంగా అవుతుంది. దీపక్ గుప్తా నా మీరా? దీపక్ గుప్తా. అవి హైదరాబాద్ ఎలక్షన్స్ ఆయా, హైదరాబాద్ ఎలక్షన్స్ మీ హైదరాబాద్ డెవలప్మెంట్ హువా బోలే తో క్యా బోల్? డెవలప్మెంట్ కుచ్ భీ నహీ హై, జీరో బట్టా జీరో. చే బీజేపీ రెండో చే ఎంఐఎం రెండో కిసీ కా కోయి డెవలప్మెంట్ నహీ హై. సర్ బీజేపీ ఆయా తో మాధవి లతా బోల్ రహే హై, మై ఆయా తో పూరా డెవలప్మెంట్ కర దో, డ్రైనేజ్ కా కామ హై, పూరా లైట్ కా కామ హై, యహాన్ పే పూరా కర్తే హై భాయ్. వా వాదా కర రహే హై, ఊపర్ సెంటర్ సే హై తో హో సక్తా జీతేంగే భాయ్, జీతేంగే ఔర్ అచ్చా కామ కరేంగే భీ. 40 సాల్ సే ఎంఐఎం జీత్ రహే హై, అభీ ఉన్నే క్యా కియా అభీ తక్ డెవలప్మెంట్? అబ్ డెవలప్మెంట్ ఉన్కా ఎంఐఎం కో తో మాలూమ్ నహీ మేరే కో. అబ్ డెవలప్మెంట్ అప్నే ఏరియా మే తో కుచ్ భీ నహీ హై, कुछ भी नहीं है डेवलपमेंट. तो किसका कोई कौन पर किसका पार्टी कौन पार्टी आया? अपने हिसाब से तो बीजेपी आना चाहिए. अच्छा हाँ, तो मगर डेवलपमेंट तो कुछ भी नहीं हुआ? कुछ भी नहीं हुआ डेवलपमेंट.